केन्द्र मेडल वंचैना प्रत्येक हूदा साधिस्तामनी एन्निकल मुंदु प्रगल्भालु पलिगिन वैएस जगन्मोहन रेड्डी नेडु आर्थिकपरमैन अंशमनी केन्द्रं पक्कन पेडिते दान्नि प्रश्निंचलेकपोतुन्नारनि टीडीपी एम्मेल्सी बीटेक रवि पेर्कोन्नारु। राष्ट्र प्रभुत्वं चेसिन अप्पुल कोसं प्रजलु भिक्षमेत्तुकोवाल्सिन परिस्थिति वच्चिंदनि ఎద్దేవా చేస్తూ కడప నగరంలో టీడీపీ నేతలు భిక్షాటన చేశారు। ఈ సందర్భంగా జగన్కు ఓటు వేసిన కారణంగానే ఈ దుస్థితి వచ్చిందని ప్రజలకు వివరించారు। చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణమిచ్చే వ్యక్తి అని అందుకే ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షలు చేసి ప్రధాని మోడీపై తిరుగుబాటు చేసిన ఏకైక వ్యక్తి అని పేర్కొన్నారు। స్వప్రయోజనాలు వివేకాహత్య కేసు ఈడీ కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పనంగా పెట్టిన ఘనత జగన్దేనన్నారు। కనీసం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చే పరిస్థితుల్లో కూడా జగన్ లేకపోవడం శోచనీయమన్నారు। ఈరోజు నిన్న స్పెషల్ స్టేటస్ అనే అంశాన్ని కూడా వాళ్ళు చేర్చితే తర్వాత కూడా బీజేపీ ఎంపీలు గాని ఆ తర్వాత జీవేలు కూడా చాలా క్లారిటీగా ఇచ్చినాడు। ఇది ఆర్థికపరమైనదే స్పెషల్ స్టేటస్ ఈ అంశాన్ని దీంట్లో చేర్చలేదని ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇది నీ చేతగానితనం కాదా అని మేము అడుగుతాం। ఆ రోజు మేము ఏదైనా చంద్రబాబు నాయుడు గారు మేము అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఇంతకన్నా మంచి ప్యాకేజ్ ఇస్తామంటే విదిలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒప్పుకోవడము తర్వాత ఈ ప్యాకేజ్ విషయంలో కూడా వాళ్ళు మోసం చేస్తే భారతదేశ వ్యాప్తంగా తిరిగి ఆయన ప్రధానిగా అధికారంలో ఉండంగానే ఆయన ఎదిరించిన ఏకైక మనగాడు వచ్చేసి మా నారా చంద్రబాబు నాయుడు కాబట్టి మళ్ళా ఈ రోజు ఆ అంశాన్ని చేర్చలేదంటే దాని బీజేపీ ఎంపీలను ఏదో మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడే చేర్చుకున్నారు। అసలు చంద్రబాబు నాయుడు ఆయన ప్రధానమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడే ఆయనతో అపోజిట్ చేసి ధర్మ పోరాట దీక్షలు చేసి చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాలు అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి మా చంద్రబాబు నాయుడు కనీసం దాన్ని కూడా ఏది ఏమైనప్పటికీ ఆ రోజు మేము చేసినాము వాళ్ళకి ఆపోజిట్ చేసినాము తర్వాత మేము ఇప్పుడు అధికారం కూడా కోల్పోయి ఉంటాము। నువ్వేదో పెద్ద దీటు కానివి మోడు గాడివి నేను 25 ఇచ్చే నేను తెస్తాను అనే వ్యక్తి కనీసం ఆ అంశాన్ని చేర్చి కూడా మళ్ళీ వాళ్ళు పక్కన పెడితే కూడా నువ్వు ఏమి మీ ఎంపీలు కానీ మీరు ఏం చేయలేకున్నారంటే ఇంత దారుణమైన విషయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం ఇది చాలా అవమానకరము చాలా ఘోరమైన విషయం। కేవలం నీ స్వప్రయోజనాల కోసం మీ బాబాయ్ కేసులో ఎక్కడ ఇరుక్కుంటారు అనేది ఒకటి ఆ తర్వాత ఈడీ కేసుల కోసం అని నువ్వు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ విషయాలే మాట్లాడుకుంటా అసలు విషయాలు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు।